हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सो मन की टॉपिक मन की रियलमी बैंड सो दीं फीचर्स मैं वीडियो चूदा सो ओके ओके लेट्स गेट स्टार्टेड मन की फस्ट फीचर वे नार्मल का मन की इलाने मन की टाइम इंका बैटरी इवन उ अंड अला मन की एन स्टेप्स नड़चा उ सो इक चूँ कटेस उ इक टाइम अंड इला इक इक चारजिंग उ अब ब्लूटूथ उ अं नैक्स्ट मन को स्टेप्स मैं डेली एंत नड़चा नैक्स्ट मन को हार्ट रेट सो मन की प्रेस मन की इक सैड इला स्टार्ट सो नेक्स्ट मन की इध फेक गाइस मन पे पुट ऑन योर हैंड वस्तु सो अंत रियल इला एयर पड़ते वस्तक रियल उ अंड पुट ऑन योर हैंड वस्तु चूँ अंड ओके मन नेक्स्ट वे रन सो रन मन के मन रिंग से इला दीन पै लांग प्रेस मन की अभी टाइम स्टार्ट अब मन की एंत नड़चामो आ टाइम मन हार्ट रेट इंका मन की एंत डिस्टेंस वॉक्सो अवंते दीं कैलकुलेट सो रन तरवा मन को बाइक అంటే బైక్ అంటే బైక్ కాదు సైక్లింగ్ ఇలాంటివి సో సైక్లింగ్ చేసేటప్పుడు మనం ఇది స్టార్ట్ చేసి ఎంతసేపు సైక్లింగ్ చేసాం ఎంత డిస్టెన్స్ సైక్లింగ్ చేసాం సో ఎంత టైం చేసాం అలాగే హార్ట్ రేట్ అవన్నీ చెప్తుంది సో నెక్స్ట్ మనకి బైక్ తర్వాత మనకు వచ్చేసి క్రికెట్ సో క్రికెట్ అంటే మనం క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఇలా లాంగ్ ప్రెస్ ఆ క్రికెట్ ఆప్షన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే అప్పుడు మనకి అది స్టార్ట్ అవుతుంది టైమింగ్ సో ఎంతసేపు ఆడావు హార్ట్ రేట్ ఏంది అలా చూపిస్తుంది అండ్ అలాగే మనకి ఆడే టైంలో అంటే మనం ఇలా రన్నింగ్ చేసేటప్పుడు లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు ఈ టైమింగ్లో మనం ఎంత స్టెప్స్ నడిచామో కూడా కౌంట్ అవుతుంది సో ఓకే మనకి తర్వాత మనకి బైక్ సారీ క్రికెట్ తర్వాత మనకి అలారమ్స్ ఏమైనా పెట్టుకుంటే కూడా ఇందులో అలారమ్స్ కూడా వస్తుంది సో జస్ట్ వైబ్రేట్ అవుతుంది అంతే ఏం రాదు సో తర్వాత ఇలా మనకి ఇది ఇలా వస్తుంది సింబల్ సో ఇది ఏంటంటే మనకి అబౌట్ ఈ వాచ్ గురించి సో మీరు దీని మీద కూడా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అబౌట్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేశాను సో ఓపెన్ అయిపోయింది మనకి అబౌట్ సో ఇట్లా మనకి రియల్మీ మోడల్ నేమ్ ఇవన్నీ మనకు చెప్తుంది ప్రోడక్ట్ నేమ్ స్మార్ట్ వాచ్ ఇలా మనకి అన్నీ వస్తుంటాయి మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబౌట్ తర్వాత మళ్ళీ మనకి స్టార్టింగ్ వస్తుంది సో మనకైతే ఇన్ని ఫీచర్స్ ఉంటాయి అండ్ అలాగే ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఇది నేను ఆల్రెడీ నా ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాను శాంసంగ్ ఫోన్ సో అలాగే ఆ ఫోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మనం అలారమ్స్ అవన్నీ కూడా అందులో సెట్ చేసుకోవాలి అండ్ వాల్పేపర్స్ కూడా దీనికి చాలా వాల్పేపర్స్ ఉంటాయి ఇలానే కాదు సో నేను ఇది ఎందుకు పెట్టుకున్నానంటే సో మిగతా వాల్పేపర్స్లో మనకి ఇక్కడ ఛార్జింగ్ ఉంది కదా ఎంత ఛార్జింగ్ మనకు రిమైనింగ్ ఉందో అవి మిగతా వాల్పేపర్స్లో నాకు చూపించలేదు అందుకనే నేను ఇదే పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను మీకు ఫోన్లో చూపిస్తాను సో ఓకే గైస్ నేను అయితే ఫోన్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మనకి యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది యాప్ పేరు ఏంటంటే మనకి రియల్మీ లింక్ సో రియల్మీ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఫస్ట్ మనము ఇంకా స్టార్ట్ చేయకపోతే అంటే ఫస్టే కనెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ పైన మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తుంది సో ప్లస్ మీద క్లిక్ చేస్తే మీ వాచ్ అంటే మీ వాచ్ ఇలా దగ్గర పెట్టుకొని ఇలా మీరు చూస్తుంటే బ్లూటూత్ ఆన్ చేసుకొని ఉండాలి మస్ట్ బ్లూటూత్ ఆన్ చేయాలి అండ్ బ్లూటూత్ ఆన్ చేస్తే అప్పుడు మనకి ఈ వాచ్ దగ్గరనే ఉంది ఈ వాచ్ అని ఇలా చూపించి సో దానికి కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఓన్లీ ఇది రియల్మీకే పనిచేస్తుంది అంటే నా దగ్గర ఉన్నది రియల్మీ వాచ్ అండ్ ఇలాగే మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ రియల్మీ వాచ్ ఆప్షన్ వస్తుంది సో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు మనకి అండ్ ఇది ఫస్ట్ మనకైతే డాటా సింక్ అవుతుంది సారీ సింకింగ్ డాటా సో ఓకే మనకైతే 99% అయిపోయింది సో ఓకే 100% అయిపోయింది అండ్ ఇది కనెక్టెడ్ ఓకే 71% అయింది అండ్ ఓకే అంటే మన అంటే ఇక్కడ ఫస్ట్ మనకి 71% ఛార్జింగ్ అని చూపిస్తుంది అండ్ ఓకే అండ్ మనకి ఇది ఇక్కడ టార్గెట్ అడుగుతుంది అవన్నీ అడుగుతుంది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది కదా స్కై బ్లూ ఇది ఏంటంటే మనకి ఎన్ని స్టెప్స్ నడిచావని అండ్ ఇక్కడ మనకి ఇది ఎంతసేపు పడుకున్నావని అండ్ ఇలాగే మనము
అవేక్లు ఉన్నామా లేకపోతే డీప్ స్లీప్ లేకపోతే లైట్ స్లీప్ ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హార్ట్ రేట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఇక్కడ పింక్ ఉంది కదా, ఇది మనకి హార్ట్ రేట్. నెక్స్ట్ మనకి ఇలా అంత అయిపోయిన తర్వాత పైన మనకి ఇక్కడ సెట్టింగ్స్, మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫేస్ గ్యాలరీ అని ఉంటుంది. సో ఫేస్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాల్పేపర్స్ వచ్చాయి మనకి వాచ్లో. సో అండ్ బట్ మనకి ట్రబుల్ ఏంటంటే ఏ దాంట్లో నాకు ఛార్జింగ్ చూపించలేదు. సో అందుకని అంటే ఫస్ట్ దాంట్లో సారీ ఇది కాదు, ఓకే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు ఆల్రెడీ ఛార్జింగ్ చూపిస్తుంది బట్ మిగతా దాంట్లో చూపిస్తలేను. సో చూపించకపోయినందుకే నేను ఇదే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ సడన్గా మనకి స్విచ్ ఆఫ్ అయితే అందుకని నేను ఇదే పెట్టుకున్నాను. డైరెక్ట్ జస్ట్ టైం లేదు, మీరు వాల్పేపర్ చేంజ్ చేయాలంటే కూడా ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది, క్లిక్ చేస్తే సరిపోయింది అంతే. సో ఇక్కడ ఉన్న వాల్పేపర్ చేంజ్ అయిపోయింది. సో ఓకే అండ్ తర్వాత మనం ఫేస్ గ్యాలరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కాల్ రిమైండర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ దాని తర్వాత నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్లో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ఎంఎస్లు అండ్ కింద మోర్ నొక్కితే మనం ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నామో యాప్స్ నోటిఫికేషన్స్ కూడా పెట్టాలా అని అడుగుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తే మనకి ఏమైనా ఎస్ఎంఎస్ ఏమైనా వస్తే అది డైరెక్ట్ ఇందులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్టాండ్ అప్ రిమైండర్స్ అంట అండ్ తర్వాత మనకి ఎక్సర్సైజ్ మోడ్. అండ్ గైస్ నేను చెప్పాను కదా బైక్ ఇంకా క్రికెట్ ఇంకా రన్నింగ్, సో ఇవే కాకుండా మనకి మిగతావి కూడా ఉంటాయి. ఇక్కడ మనకి స్పిన్నింగ్, యోగా, మౌంటైన్ హైక్, ఇంకా అవుట్డోర్ వాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇవే మనకి డైరెక్ట్గా పైన ఉన్నవి మైనస్ చేసుకొని కింద ఉన్నవి ప్లస్ చేసుకుంటే చాలు మనకి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి వాటర్ రిమైండర్ కూడా ఉంది ఇక్కడ. సో వాటర్ రిమైండర్, సో వాటర్ రిమైండర్ ఓపెన్ చేస్తే మనకి ఎంత టైంకి అడుగుతుంది అండ్ ఫ్రమ్ వాటర్ రిమైండర్ ఫ్రమ్ ఎప్పటి నుంచి పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ రాత్రి ఎప్పటి వరకు ఎండ్ చేయాలి అని అంటే నేను పొద్దున 7 నుంచి రాత్రి 11 వరకు పెట్టుకున్నాను గైస్. అండ్ ఇది మనకి ఎన్ని మినిట్స్కి ఒకసారి రిమైండ్ చేయాలని కూడా అడుగుతుంది. అండ్ ఇక్కడ నేను 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 1 పాయింట్ అంటే 1.5 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్ అని అవుతుంది. అండ్ మీకు ఎంత టైం అనుకుంటే అంత టైంలో పెట్టుకుంటే అది ఆ టైంకి మనకి రిమైండ్ చేస్తుంది ఇట్లా డ్రింక్ వాటర్ అని. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి అలారమ్స్. అలారమ్స్ నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కానీ ఈ ప్లస్ బటన్ మీద నొక్కితే మీరు అలారం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రైస్ టు వాక్ వేక్ సారీ వేక్ 24 అవర్స్ హెచ్ఆర్ మానిటరైజింగ్ అంటే గైస్ ఇది మనకి ఎలా అంటే 24 అవర్స్లో మనకి ఎప్పుడంటే అప్పుడు ఇది ఆన్ అయ్యి మనకి చెప్పాను కదా గైస్ ఇప్పుడు మనకి హార్ట్ బీట్ది గ్రీన్ లైట్ ఆన్ అవుతుందని. సో అది నార్మల్ టైంలోనే కాదు ఆటోమేటిక్ కూడా ఆన్ అవుతుంది కానీ అది ఆన్ చేసుకుంటేనే. అండ్ ఇక్కడ నేను అయితే ఆఫ్ చేశాను అండ్ దాన్ని మనం హై హార్ట్ రేట్ అలర్ట్ అని ఒకటి ఉంది, లో హార్ట్ రేట్ అలర్ట్ అని ఒకటి ఉంది. సో ఇవి మనకి లో హార్ట్ హై హార్ట్ రేట్ ఉన్నప్పుడు హై హార్ట్ రేట్ మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, లో హార్ట్ రేట్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ అవి కూడా నేనైతే ఆఫ్ చేశాను ఎందుకు అవసరం లేదని. అండ్ డు నాట్ డిస్టర్బ్ కూడా ఉంది మనకి. ఇదేంటంటే మనకు మనం డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామని దీనికి ఆటోమేటిక్గా రికగ్నైజ్ కావాలని. అండ్ ఇంకోటి మనకి బ్రైట్నెస్ ఉంది, హార్ట్ రేట్ జోన్ ఒకటి ఉంది. తర్వాత మనకి ల్యాండ్స్కేప్ మోడ్ అంటే మనకి ఇప్పుడు ఇలా ల్యాండ్స్కేప్ మోడ్ అని ఒకటి వస్తుంది. ల్యాండ్స్కేప్ మోడ్ మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ మోడ్ ఆన్ చేశాను, ఆన్ చేస్తే నా స్క్రీన్ ఇలా చేంజ్ అయింది. మళ్ళీ ఆఫ్ చేశాను, ఆఫ్ చేస్తే మళ్ళీ నా స్క్రీన్ నాకు రిటర్న్ ఇలానే వచ్చేసింది. తర్వాత స్టార్ట్ వీక్ ఆన్ అంటే మనం వీక్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే సాటర్డే సండే మండే ఈ 3 డేస్లలో నేనైతే సండేనే పెట్టాను వీక్ స్టార్ట్ చేసేది. అంటే వీక్లో ఫస్ట్ డే మండే అయినా పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే సాటర్డే అయినా పెట్టుకోవచ్చు. ఓకే మనకి సెట్ ఏ గోల్ అంటే రోజుకి ఎన్ని స్టెప్స్ నడుస్తావు అని. మీరు 100 అయినా పెట్టుకోవచ్చు బట్ నేనైతే 10,000 పెట్టాను. మనకి ఇందులో హయ్యెస్ట్ వచ్చేసి 30,000
మనకి ఇక్కడ 30,000 మనకి హైయెస్ట్ దీనికంటే ఇంకా ఎక్కువ మనం పెట్టలేము నేనైతే 10,000 పెట్టుకున్నాను రోజుకి అండ్ మనకి ఇంకా డివైస్ అప్గ్రేడ్ మనకి ఏమైనా అప్గ్రేడ్స్ వస్తే మనం చేసుకోవడానికి అండ్ మనకి ఇంకా రీస్టార్ట్ డివైస్ మనకి లాస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడంటే డిలీట్ డివైస్ అని ఇచ్చాడు అంటే మనకి ఈ డివైస్ డిలీట్ చేయాలనుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు సో ఓకే మనకి వాచ్ ఇలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది వాచ్ అయితే అండ్ మీకు కావాలంటే ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ మీకు ఏంటంటే ఈ 24 అవర్స్ హెచ్ఆర్ మానిటరైజింగ్ ఇది ఆటోమేటిక్గా మనం కొనేటప్పుడు ఆన్ అయి ఇస్తాడు అంటే అది ఆన్ అయి ఉంటుంది మీరు దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటేనే అది గ్రీన్ లైట్ రాదు మీకు కావాలంటే అది పడుకునేటప్పుడు కూడా వస్తుంది సో అందుకని అది ఆఫ్ చేసుకోవాలి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్